వెల్కమ్ టు స్నేహా టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. చాలా డేస్ అయిపోయింది మన ఛానల్లో బ్లాగ్ అనేది నేను అసలు షూటే చేయలేదు చాలా డేస్ నుండి. సో అందుకని ఇప్పుడు షూట్ చేయాలి అని స్టార్ట్ చేద్దాం అనుకుని, అసలు యాక్చువల్గా నేను మార్నింగ్ బ్లాగ్ చేయాలనుకున్నాను, బట్ నాకు చాలా లేజీగా చాలా టైర్డ్గా ఉంది ఈరోజు. సో అందుకని మర్చిపోయాను షూట్ చేయడం. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, సో ఈవినింగ్ బ్లాగ్ నేను షూట్ చేస్తున్నాను. సో బ్లాగ్లో నేను ఏం చూపిస్తాను ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు, జస్ట్ వెళ్ళిపోవాలి అంతే. ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఓకే, మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి నా వీడియోస్ని మీరు చెక్ చేయండి. మీ కనుక నా వీడియోస్ నచ్చితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేశాక ఆల్ వస్తుంది, ఆల్ని కూడా క్లిక్ చేస్తే నా వీడియోస్ ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్లోనైతే వచ్చేస్తాయి. ఓకే, మరి మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. సో ఇక్కడనైతే నేను నా క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొంచెం టైర్డ్గా ఉంది అని చెప్పాను కదా, సో ఇంకా మార్నింగ్ వంట చేసింది, అలా అన్ని గిన్నెలు కూడా అలానే ఉండిపోయాయి. నా క్లీనింగ్తో నేను స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ని అయితే. ఫస్ట్ అయితే అయినా నేను డైలీ 2 టైమ్స్ అయితే నేను ఖచ్చితంగా నేను స్టవ్ని క్లీన్ చేసేసుకుంటాను. నాకు స్టవ్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే నాకు మళ్ళీ వంట చేయడానికైనా బాగుంటుంది. అలా గజిబిజిగా పెట్టుకొని వంట చేయడం అయితే నాకు అసలు నచ్చనే నచ్చదు. సో ఇంకా నేను ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సో అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్. సో ఇలా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మా పిల్లలు కూడా లేసేసారు, ఇంకా వాళ్ళకి పాలు పెట్టడము అన్నీ ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కదా. ఈవినింగ్ అయిందంటే మళ్ళీ ఈవినింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఇంకా నేను పాలు వేడి చేయడం కోసం ఇంకా నేను ఇలా కొంచెం వాటర్ ఉంటే నాకు అలా మళ్ళీ స్టెయిన్స్ ఉండిపోతాయి వాటర్ అలానే ఉంటే. సో నేనైతే ఇలా క్లాత్తో ఫస్ట్ మళ్ళీ క్లీన్ చేసుకుంటాను నీట్గా డ్రై అయిపోవడానికి. అలా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను అన్నీ పెట్టేసుకొని ఇప్పుడైతే పాలు వేడి చేసుకుంటున్నాను వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి. సో ఇంకా వాళ్ళ కోసం అయితే నేను పాలు మిక్స్ చేస్తున్నాను. ఈవినింగ్ కూడా నేను కంపల్సరీగా వాళ్ళకి పాలు ఇస్తాను, ఎందుకంటే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి. అండ్ ముఖ్యంగా మా పిల్లలకైతే బాడీ పెయిన్స్ అలా వస్తూ ఉంటాయి, సో అందుకని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కంపల్సరీగా డైలీ అయితే మిల్క్ ఇస్తూనే ఉంటాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. సో ఇక్కడ వాళ్ళకి ఇంకా మిల్క్ పౌడర్ ఒకటి అండ్ షుగర్ యాడ్ చేసుకొని పాలు పోసేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇవి వాళ్ళ సెపరేట్ గ్లాసెస్ అండి, ఇవి వాళ్ళకి ఇష్టంగా కొనుక్కున్నారు వీటిని, రోజు వీటిలోనే పాలను తాగుతారు. అండ్ దాంట్లో డిజైన్స్ ఏవో డిఫరెంట్గా పెట్టుకుంటారు కానీ అవి వాళ్ళ గ్లాసెస్, వాళ్ళకి సపరేట్ సపరేట్గా అలానే ఇచ్చేసేయాలి. మర్చిపోయి ఒకరి గ్లాస్ ఒకరికి ఇచ్చినా కానీ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది మా ఇంట్లోనైతే. అండ్ ఇంకా వాళ్ళకి వాళ్ళు తాగే వరకు అక్కడే కూర్చోవాలి, లేదంటే పాలు కంపల్సరిగా కింద పడవేస్తారు. సో నెక్స్ట్ ఇంకా నా టైం వచ్చింది, సో నేను కూడా తాగేస్తున్నాను పాలు. అండ్ ఇక్కడ తాగుతుంటే వాళ్ళ డిస్టర్బెన్సెస్, అసలు వాళ్ళు ఎంత అల్లరి చేస్తారో, నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఇక్కడ తాగుతున్నాను. అండ్ చూడండి, ఇంకా మా చిన్నపాప వచ్చేసింది కదా రౌడీ బేబీ, ఇంకా తను అసలు ఇలా ఏదో ఒక ఫన్నీ చేసి నవ్విస్తూనే ఉంటుందండి డైలీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మా మనీ ప్లాంట్ ఇది. మనీ ప్లాంట్కి ఏంటంటే ఇక్కడ అది ఆకులు ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి, సో అలా ఉంటే అసలు చెట్టు ఎదగది అండ్ మిగతా ఆకులు కూడా అలానే అవుతాయని నాతో చెప్పారు. సో అందుకని ఇక కొంచెం కలర్ చేంజ్ కాగానే నేను వెంట వెంటనే కట్ చేస్తుంటాను. అండ్ ఇక్కడ అక్క చెల్లెలు బాగా గొడవ పెట్టేసుకున్నారు, నేను కట్ చేస్తాను నేను వాటర్ పోస్తా అని. ఆఖరికి ఆ గొడవ కాంప్రమైజ్ అయిపోయి పెద్ద ఆమె కట్ చేసేసింది. అండ్ ఇంకా మా చిన్నపాప ఒక్కొక్క ఆకుకి స్నానం చేపిస్తున్నట్టుగా స్ప్రే చేస్తూ ఉంది. అసలు అక్కడే మేము ఒక 15 మినిట్స్ టైం స్పెండ్ చేశాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళకి హెయిర్కి ఆయిల్ చేయాలి, ఆయిల్ పెడుతున్నాను. నెక్స్ట్ డే నేను ముందు రోజు ఆయిల్ కంపల్సరీగా డీప్ ఆయిలింగ్ చేసిన తర్వాతే నేను నెక్స్ట్ డే హెడ్ బాత్ చేపిస్తాను వాళ్ళకి. సో అండ్ ఇక్కడ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం స్ప్రే బాటిల్ ఉంది కదా, ఆ స్ప్రే బాటిల్తో ఫేస్ పైన చూడండి మొత్తం స్ప్రే చేసేసుకుంది. సో అలా తిడుతుంటే ఇంకా నా వైపు నేను అంత సీరియస్ అయిపోతున్నా కూడా తన టాపిక్ ఈజీగా డైవర్ట్ చేసేస్తుంది. ఏదో ఒకటి చేసి అసలు ఎంత సీరియస్గా ఉన్నా కూడా వెంటనే నవ్విచ్చేస్తుంది మా రౌడీ బేబీ అయితే. సో ఇంకా ఇక్కడ ఇంకా మా పెద్ద పాపకి హెయిర్ ఆయిలింగ్ చేస్తున్నాను. ఇంకా నేను చాలా సీరియస్ అయ్యే వరకు ఓకే ఇంకా నేను వాటర్ తీసేస్తాను మమ్మీ అది ఓపెన్ చేసి ఇవ్వు అంటే ఇంక ఇక్కడ ఓపెన్ చేసి ఇస్తున్నాను. చూడండి టోటల్ పచ్చిగా అయిపోయింది స్ప్రే చేసుకొని. ఇంకా మా పెద్ద పాప బెటర్ అది ఎలా చెప్తే అలా వింటుంది, బట్ ఇక్కడ చూడండి ఇంకా తన ఇష్టంకి ఫ్రేమ్ని సెట్ చేసుకుంది తనే ఫోన్లో.
ఫ్రేమ్ సెట్ చేసుకొని మంచిగా కూర్చొని ఎంత నవ్వుతుందో, తనకి ఎంత ఇష్టమో కెమెరా అంటే అసలు ఇంకా చూడండి ఎన్ని ఫన్నీ ఫన్నీ ఫోజులు పెడుతుందో. అండ్ ఇక్కడ వచ్చేసి తనకి ఇప్పుడే 6 ఇయర్స్ ఉంటాయి, తనకి పన్ను ఊగుతుందంట. సో ఇప్పుడు నాకు పన్ను ఊడిపోతే ఎలా మళ్ళీ వస్తుందా రాదా, అసలు ఇదెందుకు ఊడిపోతుంది, ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందో, ఆ క్వశ్చన్స్ అన్నీ వేస్తుంటే నేను ఆన్సర్ చెప్పుకుంటూ పెడుతున్నాను. అండ్ అస్సలు సరిగ్గా పట్టదు, ఇటు అటు అటు ఇటు విసిగిస్తూనే తిరుగుతూనే ఉంటుంది. అసలు కాన్స్టెంట్గా ఒక దగ్గర కూర్చోవడం కూడా గ్రేటే, ఇప్పుడు కెమెరా పెట్టాను కాబట్టి ఆ మాత్రం కూర్చుంది, నార్మల్గానైతే అట్లా కూర్చొని కూడా కూర్చోదు. తన వెనుక తిరుగుతూ రన్నింగ్ చేస్తూ రన్నింగ్ చేస్తూనే పెట్టాలి ఇంకా ఆయిల్ అయితే. సో ఇంకా ఫైనల్గానైతే ఇట్లా ఆయిల్ చేసేయడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఇలా బట్టలన్నిటిని ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకా మార్నింగ్ ఎండేసినవి ఉంటాయి కదా, సో అవి ఇంకా ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటున్నాను. దాదాపు నా ఈవినింగ్ రొటీన్ అంతా ఇంకా వీళ్ళతోనే సరిపోతుందండి. ఇంకా మార్నింగ్ అంటే వంట అలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ ఈవినింగ్ మాత్రం వీళ్ళతోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోల్డ్ చేస్తుంటే కూడా వీళ్ళే మధ్యలో వచ్చి ఇంకా అదిలాగి ఇదిలాగి గందరగోళం చేస్తారు ఆ బట్టలని కూడా. సో ఇంక ఇక్కడ నేనే ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మా ఇక్కడ డిజైన్ వచ్చింది కదా మా మంచంకి, సో అదంతా డస్ట్ పడుతుంది. ఇలా డిజైన్ ఉండడం వల్ల చాలా డస్ట్ వస్తుందండి. మాకు ఇక్కడ రోడ్ సైడే ఉంటుంది, సో ఇల్లు కూడా కొంచెం డస్ట్ అనేది బాగా వస్తూ ఉంటుంది. అండ్ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ ముఖ్యంగా పిల్లలు ఎక్కువ దీనిపైన ఎగురుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు, సో మళ్ళీ టచ్ అయినా కూడా డస్ట్ అనేది వాళ్ళకి వస్తుంది అన్నట్టుగా ఎప్పటికప్పుడైతే ఇలా క్లీన్ చేస్తా. కానీ డిజైన్ ఉండడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్ ఉంటుంది చూడండి. ఇలా లోపల షెల్ఫ్ ఇదంతా కూడా చాలా డస్ట్ వస్తూ ఉంటుంది దీంట్లో నుంచి. సో ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా నైట్ అయిపోయింది, నేను డిన్నర్ ప్రిపరేషన్ చేయాలి. అండ్ మా పిల్లలకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం, సో ఇప్పుడు అది చేయాలంట. బట్ ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ లో పచ్చిమిర్చి వేయొద్దు, ఆనియన్స్ వేయొద్దు, కరివేపాకు, కొత్తిమీర అసలు ఏది వేయొద్దు, జస్ట్ ఎగ్ మాత్రమే ఉంటే వాళ్ళు తింటారు. సో అందుకని చాలా సింపుల్ గా నేను చేస్తాను నా స్టైల్లో. ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా సింపుల్ గానే చేస్తాను. సో ఏం లేదు, నార్మల్గా కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 to 4 spoons అంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. ఒక 3 ఆల్రెడీ ఇది ఏంటి డబల్ ఎగ్ ఉంది ఒకటి, అండ్ డబల్ ఎగ్ ఒకటి వేసుకున్నాను. సో వేసిన వెంటనే మిక్స్ చేయకుండా ఒక 1 minute అలానే వదిలేస్తాను. తర్వాత దీంట్లోనే కొంచెం ఇలా మిక్స్ చేయండి, స్క్రాంబుల్డ్ ఎగ్గే కదా, సో కొంచెం ఇలా మిక్స్ చేస్తే పీసెస్ అనేవి పెద్దగా ఉంటాయి, లేదంటే చిన్న చిన్నగా అయిపోతాయి. ఇంకా మా పిల్లలు అయితే అసలు తినరు అలా చేస్తే, సో అందుకని కొంచెం అన్నా పెద్ద పీసెస్ లాగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం కలర్ కోసం అనేసి కొంచెం పసుపు. అండ్ తర్వాత కారం, స్పైసీగా కూడా ఎక్కువ చేయను, సో లైట్గానే వేస్తున్నాను. జస్ట్ ఒక 1/2 spoon అంత కారం వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఇలా ఫ్రై అవ్వాలి. జస్ట్ ఒక 1 minute ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను ఒక 1 spoon, 1/2 spoon, ఒక చిన్న 1/2 spoon అంతా పెప్పర్ వేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ జీరా పౌడర్ వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను దీంట్లో. సో అంతే, ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవనిచ్చే వరకు అలా వదిలేయండి. జస్ట్ ఒక 5 minutes అయితే ఫ్రై అయిపోతుంది కదా, 5 minutes తర్వాత ఆల్రెడీ నేను. సో ఇప్పుడు అన్నం వేసుకోవాలి, వేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అది ఈజీగా అయిపోతుంది చూడండి. అండ్ ఇది ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి, సో అందుకే నేను అలా వేసాను, లేదంటే నార్మల్గా కొంచెం అన్నంని విడిదీసినట్టుగా మనం చేయితో ఇలా కొంచెం అనేసి గడ్డలు గడ్డలు ఏవి లేకుండా చేసుకొని వేసుకుంటా. బట్ ఇది వేడిగానే ఉంది కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది, సో అందుకని ఇంకా నేను అలానే వేసేసాను. అండ్ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes అలానే వదిలేస్తే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది కానీ టేస్ట్ కూడా. ఓకే, చూసారు కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుందండి, టేస్టీగా ఎమ్మిగా ఉంది. బట్ తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే మాత్రం బాగుంటుంది, వేడి వేడిగా లాగించేయచ్చు, చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది. అండ్ నా వీడియోని అయితే నేను ఇక్కడ ఎంచేసేస్తున్నానండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు షేర్ చేయండి. అండ్ మీరు షేర్ చేస్తే నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. ఓకే, మరి మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, సీ యూ సూన్.